మనం సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళ ఛానల్స్ వేరే వాళ్ళకి కనిపించకూడదంటే ఏంటి మనం సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్స్ వేరే వాళ్ళకి కనిపించకూడదంటే ఏం చేయాలి అని చెప్పి అడుగుతున్నారు అంటే యాక్చువల్గా ఇప్పుడు మనకి యూట్యూబ్లో మీరు చూసినట్లయితే మీరు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ఆ సబ్స్క్రిప్షన్స్ కనుక మీరు ప్రైవేట్లో పెట్టుకుంటే ప్రైవేట్లో పెట్టుకుంటే ఎవరికి కనిపించవు అవి కనుక పబ్లిక్లో ఉంటే ఏంటంటే అందరికీ కనిపిస్తాయి అనమాట ఆ సెట్టింగ్ని ఎలా మార్చుకోవాలి అంటే మనం సబ్స్క్రైబ్ చేసుకున్నవి ఎవరికి కనిపించకూడదు అంటే ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పి అడుగుతున్నారు సో ఇప్పుడు చూపిస్తాను అది ఎలా సెట్ చేసుకోవాలి అనేది ముందుగా మీరు యూట్యూబ్కి వెళ్ళిపోతారు కదా సో మీరు యూట్యూబ్కి వెళ్ళిన తర్వాత యువర్ ఛానల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ మేనేజ్ వీడియోస్ పక్కన ఈ సింబల్ ఉంది కదా ఈ పెన్సిల్ సింబల్ సో పెన్సిల్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు కీ మై సబ్స్క్రిప్షన్స్ ప్రైవేట్ అని చెప్పి ఉంది కదా సో ఇది ఇది అనేబుల్గా ఉంది అంటే ఇప్పుడు నేను సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్స్ ఎవరికి కనిపించవు అదే మీరు జస్ట్ దీన్ని క్లిక్ చేశారనుకోండి ఇప్పుడు అందరికీ కనిపిస్తాయి సో ఎప్పుడైనా సరే ఇలాగే ఉండాలి సేవ్ కీ మై సేవ్డ్ ప్లేలిస్ట్ ప్రైవేట్ అంటే ఇప్పుడు ప్లేలిస్ట్స్ మీరు మీ వీడియోస్ కాకుండా వేరే వాళ్ళ వీడియోస్ ఏదన్నా క్రియేట్ చే ఒక ప్లేలిస్ట్ క్రియేట్ చేసి పెట్టుకున్నారనుకోండి సో ఆ ప్లేలిస్ట్స్ అన్నీ కూడా ప్రైవేట్లో ఉంటాయి అనమాట ఇలా సెట్ చేసుకోవడం వల్ల సో ఈ సెట్టింగ్ పెట్టుకుంటే మెయిన్ ఇది డౌట్ అడిగిన వాళ్ళైతే ఇదేనండి సబ్స్క్ర మనం సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్స్ వేరే వాళ్ళకి కనిపించకుండా ఉండాలంటే ఈ సెట్టింగ్ ఇలా ఎనేబుల్ చేసి పెట్టుకుంటే ఎవరికి కనిపించవు సో ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి అట్లాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము